అడిగాను కదా వెయిటింగ్. హలో, ఇప్పుడు మనకి కాలర్ కాజల్ గారు ఉన్నారు. హాయ్ కాజల్, ఎలా ఉన్నారు? డీజే అనిల్ నాడా నాడా, మిస్సింగ్ యు అ లాట్. నిజంగా ఏంటి, ఎక్కడ, ఎలా ఎలా ఉంది? హౌస్ ద డేస్ గోయింగ్ ఆన్? అరే ఫస్ట్ విన్రా. Yes, yes. So Sunny, yes. మింతకు ముందు మీతో మాట్లాడినప్పుడు కూడా సన్నీ విన్నయ్ వస్తాడు, ఓటేశారు లేదా నన్ను అడిగారు కూడా. మీరు గెలిపించేసాం, గెలిపించేసాం కూడా. సో ఏంటి సెలబ్రేషన్స్, మాల్దీవ్స్ ప్లానింగ్ అంటే వెళ్తున్నారా? అవునా, నాకు చెప్పలే. అదే నువ్వే కదా టికెట్లు అన్ని బుక్ చేసేది, నీకెందుకు చెప్తాం? ఆమెకి రా ముందు చెప్పాల్సింది. అవునా, కొంచెం ప్యాకేజ్ బుక్ చేసి వెళ్ళిపోదాం, జర పైసలు తక్కువ ఉన్నాయి చూసి. అసలు ఎవరు మాల్దీవ్స్ అన్నది నువ్వేనారా? ముందు హ్యాపీగా ముందు కలవద్దాం, తర్వాత మాల్దీవ్స్ అవన్నీ చూద్దాం. ముందు కలుద్దాం, కలిసి విల్ హావ్ సమ్. నేను ఇప్పుడే చెప్పా కాజల్ ఎందుకు రాలేదంటే, నువ్వు ఆల్రెడీ బిజీ ఉన్నావు, చిన్నపిల్లలది అది ఈవెంట్ చేస్తున్నావు కదా, సో షీ కాంట్ మేక్ ఇట్ అని చెప్పాను. సో నువ్వు ఆత్రంలా వేరేమని చెప్తావని ముందే చెప్తున్నా. నిన్ను కాపాడలేక చస్తా, నువ్వే నా జీవితంలో చిట్టి ఈమె. ఈమె నాకు ఏం డామేజ్ చేస్తుందో తెలీదు. హైలైట్ ఏంటంటే, ఆ టవర్ టాస్క్ నేను ఆడుతున్నా, షణ్ముక్కు వెనకాల నాకు క్లియర్ కనబడుతుంది, నాకు తగిలేదేమో ఛాన్స్. పోయి కాజల్ ఎనీ మాస్టర్ తో స్ట్రాటజీ అని, ఎవరు సిరికి ఎవరు దొరక నేనే దొరుకుతా. ఉరుక్కుంటూ వచ్చి వెనక నుంచి పట్టింది, ఏ వదులు నన్ను ఎందుకు పట్టుకున్నావు అంటే, షీ వాజ్ లైక్ ఇదంతా ఏడో స్టార్ట్ అయిందిరా అని పడుకొని ఇట్లా ఆలోచిస్తారు. రివైండ్ చేస్తే కాజల్ వల్ల మళ్ళీ కాజల్ అంటే మీరు ఏ టాస్క్ అయినా తీయండి, ఫస్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ దగ్గర నుంచి ఏదైనా ఉంటుంది. కాజల్ విన్నారా, మొత్తం మీ గురించే, మొత్తం ఇవ్వాలి అంట, అంత మీరే అంట. నేను లేకపోతే బిగ్ బాస్ లేదు అని వచ్చాక కూడా చెప్తున్నారు వాళ్ళు. ఎవరు వాళ్ళు ఎవరమ్మా, ఒకసారి చీటీపాట చెప్తావా? అరే నువ్వే కదరా చెప్పావు, లాస్ట్ వీక్ అంతా చాలా బోర్ కొట్టింది, నువ్వు లేకుండా అసలు మేము ఉండలేకపోయాం. లేదు లేదు, నేనే వెళ్ళేటప్పుడు ట్రైన్ చేసా, ఎలాగైనా నువ్వు మాట చెప్పరా సలబడిద్దని. సరే ఐస్ గడ్డలు టాస్క్ అంటే ఆడదాం మళ్ళీ. ఎండ్యూరెన్స్ ఎండ్యూరెన్స్ నువ్వే సెలెక్ట్ చేసింది. నేను స్పీడ్ అన్నా, నేను కూడా స్పీడ్ అన్నా. నువ్వు స్పీడ్ అన్నాడు, పింకీ స్పీడ్ అన్నది, శ్రీరామ్ స్పీడ్ అన్నాడు, షణ్ముఖ్ షణ్ముఖ్ స్పీడ్, సిరి యాస్ అన్నారు. ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఎండ్యూరెన్స్ అంది. సరే నేనే మళ్ళీ మా చిట్టి ఎండ్యూరెన్స్ అంటుంది, సరే ఆమె దగ్గరికే పోదాం, అందరం ఎండ్యూరెన్స్ ఆడదామా అన్న. ఎవరు అన్నారు అంటే కాజల్ అందంటే, సరే ఒక్కసారి కాజల్ మాట ఇందామన్నారు అందరు. కమాన్ కాజల్ ఆల్ ది బెస్ట్, నీ మాట నిలబెడదాం అనుకున్నా. మేము ఎండ్యూరెన్స్ అంటే కాలు లోపల పెడుతున్నాం తీస్తున్నాం, లోపల పెడుతున్నాం తీస్తున్నాం. లాస్ట్ క్లారిటీ వచ్చింది, ఎక్కడ మొదలైంది పంచాయతీ, నేనేనారా అంటుంది. ఏదైనా ఆమెదే ఉంటా స్టార్టింగ్. కాజల్ ఒక పని చేయండి, మీ ముగ్గురు కలిసి అందరు ఫ్రీ అయిపోయిన తర్వాత కంటిన్యూస్ గా ఎపిసోడ్స్ అన్ని చూస్తూ కూర్చోండి. మీరు అక్కడ ఉండకపోవడమే బెటర్, ఉండకపోవడమే బెటర్, కరెక్ట్ కదా? కరెక్ట్ గా మేము చూసిన వాళ్ళం కదా, మేము చెప్తున్నాం ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గానే ఇచ్చాం కదా మేము. పర్ఫెక్ట్ వెరీ గుడ్, కొంచెం ఆ రోజు బాగా బలంగా తినిరా. ఇప్పటి వరకు తిడుతూనే ఉన్నాం కదా, మోస్ట్లీ మేము ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు ఈవెన్ పింకీ టు. సో ఎలా మీ మోస్ట్ మెమరబుల్, బాగా ఎంజాయ్ చేసింది, తను వెళ్తున్నప్పుడు మిస్ అవుతా మీకు గుర్తొచ్చింది కాజల్ గురించి? నేనా? నువ్వు నువ్వు మొదలు పెట్టరు, నా పెద్ద లిస్ట్ ఉంది. పెద్ద లిస్ట్ ఉందా? అంటే ఒకటే వర్డ్ లో పెద్ద లిస్ట్ చెప్తా. కాజల్ని మేము మిస్ అయ్యేది అంటే, లైక్ తను ఉంటే ఇట్ ఈస్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సపోర్ట్ అన్నది నెక్స్ట్ లెవెల్. ఇంకా సపోర్ట్ గురించి మర్చిపోండి, మమ్మల్ని ఎవరైనా ఏమన్నారంటే ఇంకంతే. శ్రీరామ్చంద్రతో గొడవ పడింది, సగం కారణాలు మావే ఉంటాయి లేకపోతే. సో ఎనీథింగ్ షీఈస్ యునో, మేము చెప్పక్కర్లేదు, తనకు అర్థమైపోయేది. ఎనీ కైండ్ ఆఫ్ ఎవరైనా ఒక మాట అన్నారు అంటే ఎందుకు అలా అంటారు స్టార్ట్. నెక్స్ట్ ఎనీ సార్ట్ ఆఫ్ డల్ మూమెంట్ అన్నది, వెన్ కాజల్ ఇస్ దేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డల్ మూమెంట్ అరౌండ్ యూ. మా కూడా గల 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 వినిపిస్తూనే ఉంటది అసలు, అందరి మైక్ లో ఎక్కడో కార్నర్ లో కాజల్ వాయిస్ బరాబర్. కాజల్
థాంక్స్ టు యు గైస్, థాంక్స్ టు దిస్ ఇంటర్వ్యూ. నేను మొత్తుకున్నా దాన్ని, అరే మానస్ నా గురించి చెప్పరా, నేను ఎందుకురా ఫ్రెండ్ అయ్యాను, నేను నీకు నా గురించి నన్ను ఫ్రెండ్ అన్నారా, నన్ను బెస్ట్ ఫ్రెండ్ అన్నారా అని నేను తొందరపడి వచ్చిన తర్వాత యాంకర్ మమ్మల్ని 10 సార్లు అడిగింది ప్లీజ్ పోకడండి, ప్లీజ్ పోకడండి అని. కోరుతున్నాం అక్కడ విన్నింగ్ స్టేజ్ మీద ఒక విన్నర్ గా సన్నీని చూసినప్పుడు వన్ వర్డ్ తప్పు మనదే మిగులు. సీరియస్లీ అక్కడ సన్నీ గెలిస్తే నేను మానస్ విన్ అయినంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. గెలిస్తే మేము గెలిచినట్టే అన్న ఫీలింగ్ మాకు వచ్చేసింది. సో వాడి గెలుపులో మా గెలుపుని చూసుకున్నాము అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్ వాడు గెలిచినప్పుడు నేను మానస్ వర్ సో డామ్ హ్యాపీ. మీరు లైన్ కట్ చేయకండి, అక్కడే ఉండండి కాజల్. మీకు హౌస్ లో